గారు గనక ఉండుంటే ఎన్ని తిప్పలు పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా, ఎన్ని తిప్పల మడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా. డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ సున్నా వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా. చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ రెండు పడేవి కదా. మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా, 10,000 రూపాయలు. కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులో నీళ్లను పారబోసుకున్న తొంత అయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కూటమిలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు ట్రూఅప్ ఛార్జీలు బిల్లులో వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు. పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయనకు కూడా బా ఇదే సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అది చూచా ఏం చెప్పట్లా. సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం, సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడో రా జగన్, నువ్వెవడవే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడెవడు ఈడెవడు అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా, మరి పీకేయాలి కదా మా జీవోని. సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా, రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా, నువ్వెవడో టికెట్ల గురించి మాట్లాడతాకి జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్లో మీకేంటన్నారు. మరి ఇవాళేంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు, ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా. ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడవా ఎన్ని షోలు వేయాలో చెప్తాక అని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా. అంటే ఎందుకు నియంత్రణ, జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు, ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు. అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా. ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే ఖచ్చితంగా. 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకితం వాళ్ళని షాడోలు పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను.
ట్రూఅప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూఅప్ ఛార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పు అన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకి వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడు అవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు, ఇవాళ పోలవరం ఎప్పుడు అవుద్దో తెలియదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు, మోసపు మూటల కింద వేళ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండ తొందరలోనే మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు, మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు శర్మిల గారు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, సొంత పార్టీయా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకమే కదా. అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి శర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? కూటమిలో ముగ్గురు ఎవడొకటి సమాధానం చెప్పాలి. వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో, ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తుందో ఇంకా నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు. శరవేగంగా ర్యాపిడ్గా రోజు లెక్కే కదా. ఈ రోజుకి ఎంత చేసావు, ఈ నెల ఎంత చేసావు, జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి. జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా. జూలై మాసంలో ఇన్నోవా కిర్లోస్కర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది కూడా జూన్ 5 నుంచి జూలై 5 తారీఖు నుంచి జూలై 5 తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను. నీ దాంట్లో తప్పే ఉంది, నేను మాట్లాడిన దాంట్లో అన్న సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు. సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ 1 ఉన్నావని చెప్పాను. నేను ఇచ్చింది సమాచారం, తప్పుంటే నా